ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరందరూ ఇప్పటిదాకా గొడవ చేసింది, ఈ పెళ్లి ఆగిపోవాలని ఆజ్ఞాపించింది ఇతని కోసమే కదా. ఎంతకే, ఇతనెవరో? అదేం పిచ్చి ప్రశ్న. ఇప్పటిదాకా మీరందరూ ఎవరి కోసం ఎదురు చూశారు? సత్యవతి భర్త కోసం ఎదురు చూశాం. ఆ సత్యవతి భర్త ఇతనే. ఇతన్నెక్కడో చూసినట్టుందే. ఇదేంటి ఇలా చూస్తున్నాడు? కొంపదీసి నన్ను గాని గుర్తుపెట్టాడా ఏంటి? ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. ఇంతకు ముందు సత్యవతి తన భర్త ఊళ్ళోనే లేడు అంది. మీరేమో పావుగంటలో ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఊళ్ళో లేని మనిషిని పావుగంటలో ఎలా తీసుకురాగలిగారు? అందరూ నన్ను క్షమించాలి. నిజానికి ఉద్యోగంలో బిజీగా ఉండటం వల్ల నేను ఈ నిశ్చితార్థానికి రాలేనేమో అనుకుని కుదిరితే వస్తాను, నా కోసం ఎదురు చూడకండని చెప్పాను. కానీ నా అదృష్టం కొద్దీ ఆఫీసులో లీవ్ ఇచ్చారు, దాంతో ఫ్లైట్ పట్టుకుని ఇంటికొచ్చాను. అదే సమయానికి రామయ్య గారు కూడా వచ్చారు. జరిగిందంతా చెప్పి ఆయనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. సినిమాలో స్టోరీ కంటే టీవీలో వచ్చే సీరియల్ కంటే అద్భుతమైన కథ చెప్పారండి. ఈ కథను మేము అందరం నమ్మేశాం. మా నాన్న వచ్చేంతవరకు రాలేదన్నారు. వచ్చాకేమో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు అడిగినట్టుగా రామయ్య తాత మా నాన్నగారిని తీసుకొచ్చారు. ఇక మీకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అనుకుంటున్నాను. అవును, మైథిలి వాళ్ళ ఫాదర్ రాకపోతే పెళ్ళి ఆపుతాం అన్నారు. ఇప్పుడు వచ్చారు కదా, ఇంకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏముంది? జరగాల్సిన కార్యక్రమం చూడండి. విన్నారుగా, ముందు నిశ్చితార్థం సంగతి చూడండి. ఎంతకీ మీ పేరేటండి? నా పేరు శేఖర్ అండి. శేఖరా అంటే వీడు గుణశేఖరా? వీడు గనక గుణశేఖర్ అయితే వీడికి కొడుకు తప్ప కూతుర్లే లేరే. మరి మైథిలి ఎవరు? అసలు వీడు గుణశేఖరో కాదో తెలుసుకోవాలి. గుణశేఖర్ పిలిచారా సార్? మీ పేరు గుణశేఖరా? అయ్యో, గుణశేఖర్ అనగానే నేనెందుకు పలికాను? అడుగుతుంటే మాట్లాడరేంటి? మీ పేరు గుణశేఖరా శేఖరా? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.